మెదక్ జిల్లా శివంపేట మండలం ఎదుల్లాపూర్ గ్రామంలో నల్లపోచమ్మ జాతర ఉత్సవాలు మాజీ సర్పంచ్ కొమరవెల్లి సునందారెడ్డి, సర్పంచ్ కల్లూరి కీర్తన హనుమంతరావు సమక్షంలో ఘనంగా జాతర ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు గంపల ఊరేగింపు, అమ్మవారి కళ్యాణం, అగ్నిగుండాలు, బోనాలు, తొట్టెల ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కల్లూరి కీర్తన హనుమంతరావు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాండురంగం, యాదిరెడ్డి, లక్ష్మణ్, ఆంజనేయులు, పిట్ల కుమార్, హనుమంతు, జనార్దన్, రాజు, భూపాల్ రెడ్డి, పెద్ద ఆంజనేయులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రైదులాపూర్ గ్రామంలో నిర్వహించబడే నల్లపోచమ్మ ఉత్సవాలను ఇప్పటికి రెండు రోజుల నుంచి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు బోనాలు ఊరేగింపులు నిర్వహించి గ్రామస్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా మాజీ సర్పంచ్ సునందరెడ్డి గారు ముందుకుండి మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యాదిరెడ్డి గారు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, మహేందర్రెడ్డి గారు కానీ, మరి గ్రామస్తులందరూ సహకారంతో కొంచెం ఉత్సవాలు కూడా నిర్వహించుకొని పండుగ చేసుకొని మరి అమ్మవారి దయ వల్ల సుఖశాంతులతో ప్రజలు ఉండే విధంగా బతిరాలని చెప్పేసి కోరుకుంటూ, అమ్మవారి దయ అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.